मायुरी मामा मायुरी मायुरी तेरी तमरुवदुनी चतुरता। हेलो गैस वेलकम टू द चैनल मैं माटाड़कोबोतुन्न रिया रॉयस गुरिंची। रिया रॉयस एवरो कादु प्रिंस डेमन टार्गेरियन मोदटी भार्य కానీ వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు అసలే పడదు. ప్రిన్స్ డేమాన్ తన పేరైతే తనే అసహించుకుంటాడు, ఎప్పుడు కూడా తన బ్రాంజ్ బిచ్ అని తిడుతూ ఉంటాడు. సో ఇలా తను పిలవడానికి ఇతను అసహించుకోవడానికి కారణం ఏమిటి, అండ్ అంతేకాకుండా వీళ్ళిద్దరికి కూడా ఫస్ట్ ప్లేస్లో అసలు పెళ్ళి ఎందుకు చేశారు, ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం హౌస్ రాయల్స్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు వెస్ట్ హౌస్లో 7 కింగ్డమ్స్ ఉన్నాయి. ఈ 7 కింగ్డమ్స్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నార్త్లో అయితే ఈ వింటర్ఫెల్ నుండి హౌస్ స్టార్క్ ఎలా కంట్రోల్ చేస్తారో ఇప్పుడు గట్టిగా మాట్లాడుకుంటే, 7 కింగ్డమ్స్లో నార్త్ అనేది ఒక మెయిన్ కింగ్డమ్, ఆ మెయిన్ కింగ్డమ్లో వింటర్ఫెల్ అనే ఒక కోట ఉంటుంది, ఆ కోటలో ఈ స్టాక్స్ అనేది వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సిమిలర్గానే ఇక్కడ మరొక ఈ 7 కింగ్డమ్స్లో మరొక పార్ట్ అయిన వేల్ ఆఫ్ ఆరియన్, ఇది ఒక ఏంటంటే ఒక పర్వత ప్రాంతం, ఇది ఒక కొండ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. దాంట్లో రూన్ స్టోన్ అనే ఒక కోట ఉంటుంది, ఆ రూన్ స్టోన్లో ఈ రాయ్స్ అనే వంశం కంట్రోల్లో ఉంటుంది. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో స్టార్స్ మొత్తం నార్త్ని కంట్రోల్ చేస్తారు, కానీ ఇక్కడ ఈ రూన్ స్టోన్ వాళ్ళు, ఈ హౌస్ రాయ్స్ వాళ్ళు వేల్ మొత్తాన్ని కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండదు. వేల్ మొత్తం కూడా కంట్రోల్లో ఉండేది హౌస్ ఆరియన్. ఈ హౌస్ ఆరియన్ కింద సామంత రాజులని కూడా చెప్పుకోవచ్చు. సో గట్టిగా మాట్లాడుకుంటే వేల్లో మొత్తాన్ని కంట్రోల్ చేసే వీళ్ళు కాదు ఆరియన్స్, వాళ్ళ కింద ఉన్న సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వేల్ ఆఫ్ ఆరియన్ మొత్తంలో కూడా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ హౌస్ అనేది హౌస్ రాయ్స్. అండ్ అంతేకాకుండా లేడీ రియా రాయ్స్ యొక్క ఫాదర్కి ఎలాంటి మగ సంతానం అనేది ఉండదు. సో అతని తర్వాత ఈ రూన్ స్టోన్ అధికారం మొత్తం కూడా రియా రాయ్స్కే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వేల్ ఆఫ్ ఆరియన్ మొత్తంలో కూడా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ హౌస్ అయిన ఈ రూన్ స్టోన్ హౌస్ అనేది లేడీ రియా రాయస్ చేతిలోనే ఉంటుంది, అండ్ తనని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి కింగ్ విసేరీస్ అండ్ ప్రిన్స్ డేమన్ టార్గెరియన్ వీళ్ళిద్దరి గ్రాండ్ మదర్ అయిన గుడ్ క్వీన్ అలిసెంట్, కింగ్ జెహరిస్ యొక్క భార్య, తను ఏం చేస్తుందంటే ఇతనికి మ్యారేజ్ చేస్తుంది ప్రిన్స్ డేమన్ ఇచ్చి. సో ఇలా చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం చూసుకున్నట్టయితే టార్గెరియన్స్ పవర్ఫుల్ అండ్ ప్రిన్స్ డేమన్కి ఒక డ్రాగన్ కూడా ఉంది, కానీ అతను ఒక సెకండ్ సన్, రెండవ కొడుకు. ఈ వెస్ట్రోస్కున్న రూల్స్ ప్రకారం మొత్తం ఆస్తులు కానీ లేకుంటే మొత్తం పదవులు కానీ టైటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ బోర్న్ సన్కే వెళ్ళిపోతాయి, సెకండ్ సన్కి ఎలాంటివి కూడా మిగలవు. సో అందుకని చెప్పేసి ప్రిన్స్ డేమాన్కు ఎలాంటి ఇన్హెరిటెన్స్ రాదు. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ చాలా గట్టిగా ఉన్న సంబంధం క్వీన్ అలిసెంట్ చూస్తుంది. ఇలా టార్గెరియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ గుడ్ మ్యాచ్. అండ్ ఇప్పుడు మనం హౌస్ రాయల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళు రాయల్ ఫ్యామిలీకి పెళ్లి చేసుకోబోతున్నారు, అంతేకాకుండా వీళ్ళకు టార్గెరియన్ ప్రిన్స్ని పెళ్లి చేసుకోబోతున్నారు, అండ్ అంతేకాకుండా వీళ్ళకి ఒక డ్రాగన్ కూడా ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే రెండు వైపులా కూడా ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాచ్, అట్లీస్ట్ ఆన్ ద పేపర్ పైన చూసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు పడకపోవడానికి కారణం ఏమిటి, అసలు ప్రిన్స్ డేమన్ టార్గెరియన్ తనని బ్రాంజ్ బిచ్ అని ఎందుకు పిలుస్తూ ఉంటాడు, తనని ఎందుకు అంతగా అసహించుకుంటాడు, ఆ రీజన్స్ ఇప్పుడు చూద్దాం. అండ్ హౌస్ రాయల్స్కి అండ్ ఈ రూన్ స్టోన్కి ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలి అంటే మనం కొన్ని వేల సంవత్సరాల కింద ఈ వెస్ట్ హౌస్లో జరిగిన ఒక హిస్టరీని తెలుసుకోవాలి. అది ఏమిటి అంటే, ఈ వెస్ట్ హౌస్లో అసలు మనుషులు జీవించేవాళ్ళు కాదు, కేవలం చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ జైంట్స్ అంటూ కొన్ని మిథికల్ క్రీచర్ జీవిస్తూ ఉండేవి. అండ్ అలాంటి టైంలోనే ఎస్ హౌస్ నుండి కొందరు మనుషులు ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు. ఇక్కడికి వచ్చిన స్థిరపడ్డ ఈ మనుషుల్ని ఫస్ట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఫస్ట్ మ్యాన్కి అండ్ చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్కి మధ్యలో యుద్ధాలు జరిగాయి. ఎందుకు అంటే ఈ చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈ వీర్గుడ్ ట్రీస్ని వాళ్ళ దేవుళ్ళుగా భావించి కొలుస్తూ ఉంటారు, వీళ్ళని ఓల్డ్ గాడ్స్ అంటూ ఉంటాం. సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి, యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళిద్దరూ కూడా చాలా వరకు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు, కానీ చివరికి ది ప్యాక్ట్ అంటే ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏమిటి అంటే, ఇప్పటి నుంచి వీళ్ళు ఈ వేర్వుడ్ ట్రీస్ని ఏమంటారు నరికేయడం కానీ ఎలాంటి హాని తలపెట్టరు, అండ్ అంతేకాకుండా ఈ ఫస్ట్ మ్యాన్ అనే వాళ్ళు కూడా ఈ ఓల్డ్ గాడ్స్ని ఈ వేర్వుడ్ ట్రీస్ని పూజించడం మొదలు పెడతారు. ఇలా ఫస్ట్ మ్యాన్ అనే ఈ రకమైన వ్యక్తులు ఈ చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్తో ఒక ఒప్పందం చేసుకొని ఈ వెస్ట్ హౌస్లో శాశ్వతంగా స్థిరపడిపోతారు. ఇలా స్థిరపడిపోయిన వీళ్ళు ఒక రాగ్యుగంలో ఒక బ్రాంజ్ ఏజ్లో బతుకుతూ ఉంటారు. వీళ్ళు వాడే కత్తులు కానీ గొడ్డలు కానీ వీళ్ళందరూ కూడా ఈ రాగి కత్తులు గొడ్డలు వాడుతూ ఉంటారు. వీళ్ళకి ఇప్పటి వరకు టెక్నాలజీగా కొంచెం వెనుకబడిన వాళ్ళుగా చెప్పుకోవచ్చు, అండ్ అంతేకాకుండా వీళ్ళు ఇంతకుముందుగానే చెప్పుకున్నట్టుగా ఈ ఓల్డ్ గాడ్స్ని పూజిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి రైటింగ్ సిస్టమ్ కూడా ఒక లిపి అనేది ఏమీ ఇంకా డెవలప్ కాలేదు,
కేవలం కొన్ని రూన్స్ అనే వాటిని వాడుతూ ఉంటారు. ఈ రూన్స్ అంటే కొన్ని మార్కింగ్స్ ఉంటాయి. ఈ మార్కింగ్స్ని వీళ్ళు ఒక రైటింగ్ సిస్టమ్గా వాడుతూ ఉంటారు. మనం ఈ రియల్ లైఫ్లో కూడా గుహలలో ఈ రూన్స్ అయితే మనకి ఎలా దొరుకుతాయో సేమ్ అలాంటి సిస్టమ్నే వీళ్ళు కూడా వాడుతూ ఉంటారు. కానీ ఆండాల్స్ అనే ఒక రకమైన వ్యక్తులు వెస్టోస్కి రావడం, మైగ్రేట్ కావడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ ఆండాల్స్కున్న అడ్వాంటేజ్ ఏమిటి అంటే వీళ్ళకు ఐరన్ వెపన్స్ ఉంటాయి, వీళ్ళు ఐరన్ని యూజ్ చేయగలుగుతారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు షిప్స్లో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రకంగా చూసుకుంటే ఫస్ట్ మ్యాన్ కన్నా టెక్నాలజికల్గా వీళ్ళు అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు వాడే ఈ అడ్వాన్స్ టాక్టిక్స్ వల్ల, ఈ వెపన్స్ వల్ల, ఈ ఐరన్ వెపన్స్ వల్ల ఫస్ట్ మ్యాన్ పైన యుద్ధాలు జరిగినప్పుడు వీళ్ళు ఈజీగా వాళ్ళని ఓడగొట్టగలుగుతారు. ఇలా ఈ ఆండల్స్ వెస్టోస్లో మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటారు. వెస్టోస్లో 7 కింగ్డమ్స్ ఉంటాయి. ఈ 7 కింగ్డమ్స్లో ఆల్మోస్ట్ 6 కింగ్డమ్స్ని వీళ్ళు కంప్లీట్గా ఆక్రమించుకోగలుగుతారు. కానీ నార్త్ని మాత్రం వీళ్ళు ఆక్రమించుకోలేకపోతారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫస్ట్ మ్యాన్ అనే వాళ్ళందరూ కలిసి ఈ ఆండల్స్ ఇన్వేషన్కి ఎదురు తిరుగుతారు, వీళ్ళని ఈజీగా ఓడగొట్టగలుగుతారు. అందుకే నార్త్లో ఇప్పటికీ కూడా ఓల్డ్ గాడ్స్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాన్ కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆండల్ ఇన్వేషన్ జరగలేదు. అందుకే వీళ్ళు ఈ ఫేత్ ఆఫ్ ది 7ని పూజించరు, కేవలం ఓల్డ్ గాడ్స్ని మాత్రమే పూజిస్తూ ఉంటారు. ఇలా ఉన్న ఆండల్ ఇన్వేషన్లో ఈ 6 కింగ్డమ్స్ మొత్తం కూడా వాళ్ళ స్వంతం అవుతూ ఉంటాయి. అలాగే ఈ 6 కింగ్డమ్స్లో పార్ట్ అయిన బేల్ కూడా వాళ్ళ స్వంతం అవుతుంది. కానీ బేల్లో ఉన్న ఈ హౌస్ రాయ్స్ అనే వాళ్ళు చివరి వరకు పోరాడుతూనే ఉంటారు. అండ్ వాళ్ళని వాళ్ళు బ్రాంజ్ కింగ్స్ అని పిలుచుకుంటారు. ఇలా వీళ్ళు బ్రాంజ్ కింగ్స్ అని పిలుచుకోవడానికి కారణం ఏమిటి అంటే వీళ్ళ హౌస్ సిజిల్, వీళ్ళ హౌస్ సింబల్ ఏదైతే ఉందో బ్రాంజ్ షీల్డ్ పైన రూన్స్ అనేవి ఉంటాయి. మనం ఇంత ముందుగా డిస్కస్ చేసినట్టుగానే ఫస్ట్ మ్యాన్ వాడే వెపన్స్ కానీ, షీల్డ్స్ కానీ, ఆర్మర్స్ కానీ ఇవన్నీ కూడా బ్రాంజ్తో తయారై ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇంకా రైడింగ్ సిస్టమ్ డెవలప్ కాలేదు, వీళ్ళకి లిపి అనేది లేదు, అందుకే రూన్స్ అనే సింబల్స్ వాడుతూ ఉంటారు. సో ఇలా ఫస్ట్ మ్యాన్ వాడే ఈ బ్రాంజ్ షీల్డ్ పైన వీళ్ళు వాడే రూన్స్ అనేవి ఈ హౌస్ రాయ్స్ యొక్క సింబల్ అండ్ సిజిల్. సో అందువల్లనే వీళ్ళు బ్రాంజ్ కింగ్స్ అని పిలుచుకుంటూ ఉంటారు. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళు వాడే షీల్డ్స్ పైన కానీ, లేకుంటే వీళ్ళు వాడే హౌస్ సిజిల్ పైన ఈ రూన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇలా హౌస్ రాయల్స్ వాళ్ళ పూర్వీకులు వేసుకున్న ఈ బ్రాంజ్ ఆర్మర్స్ని ఇంకా వేసుకుంటూ ఉంటారు. ఇవి ఒకరి ఆనవాయితీ ప్రకారం ఒకరి తర్వాత ఒకరికి కిందికి పాస్ డౌన్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఇలా ఫ్రెండ్స్ డేమా టార్గెరియన్ వారి పైన లేడీ రియా రాయస్ కూడా ఇలానే వేసుకుంటుంది. సో తనని తిట్టేటప్పుడు ఈ కారణం చేతనే తన బ్రాంజ్ బిచ్ అని తిడుతూ ఉంటాడు. ఇప్పుడు రియా రాయస్కి అండ్ ప్రిన్స్ డేమాన్ టార్గెరియన్కి ఒకరంటే ఒకరు ఎందుకు పడదో చూసుకుందాం. ప్రిన్స్ డేమాన్ టార్గెరియన్కి సింపుల్గా చెప్పాలంటే ఈ వేల్ ఏరియా మొత్తం కూడా బోర్ కొట్టేసింది. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి కింగ్స్ ల్యాండింగ్ అండ్ డ్రాగన్ స్టోన్ లాంటి సిటీలలో పెరిగాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ కొండ ప్రాంతాలు, ఈ గుట్టలు, ఇవన్నింటిని చూసేసరికి ఈజీగా బోర్ కొట్టేసింది. అండ్ అంతేకాకుండా రియా రాయస్ వైపు నుంచి చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుండి తను ఒక ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ హౌస్లో పెరిగింది. అండ్ తనకి ఇలాంటి బ్రదర్స్ లేకపోవడం వల్ల ఈ ఆస్తులు మొత్తం తనకే రాబోతున్నాయి. అందుకని చెప్పేసి తనకు చిన్నప్పటి నుండి ఎవరు అడ్డు అదుపు లేకుండా పెంచడం జరిగింది. సో అందుకే తనకు టామ్ బాయ్స్గా పెరుగుతుంది. తనకు గుర్రపు స్వారీ అన్న, వేటకు వెళ్ళడం అన్న, స్వాట్ ప్లే అన్న ఇవన్నీ చాలా ఇష్టం. అంతేకాకుండా కొన్ని రూమర్స్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే లేడీ రియా రాయస్ కూడా గే అని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉన్నాయి. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. తను గే అయినా కాకపోయినా కానీ వీళ్ళిద్దరు కూడా రెండు ప్రౌడ్ ఫ్యామిలీస్ రావడం వల్ల అండ్ ఇద్దరి పర్సనాలిటీ ఒకరింటొకరు నచ్చకపోవడం వల్ల వీళ్ళిద్దరికీ ఒకరింటొకరు సహజంగానే దూరం పెరిగింది. అలాగే వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. టెక్నికల్గా వీళ్ళు స్టిల్ మ్యారేడ్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ప్రేమ ఇవి ఏమీ కూడా లేవు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలా క్విక్గా చెప్పడం జరిగింది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి.